మక్కరాజ్పేట రోడ్డు నిర్మాణం లోపపుష్టంగా ఉందన్న దుబ్బాక ఎమ్మెల్యే హైదరాబాద్ నగరంలో మైనర్ల డ్రైవింగ్ ప్రమాదకరం ఎన్నికల ప్రచారం సభలు పెట్టనని రాహుల్ కీలక నిర్ణయం ఢిల్లీలో వీకెండ్ లాక్డౌన్ తో నిర్మానుషంగా మారిన రోడ్లు రోజుకు లక్షన్నర మందికి వాక్సినేషన్ ప్రక్రియ దివ్యాంగుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్న మంత్రి రాష్ట్రంలో గిరిజనులు వ్యాపార రంగంలో వెనకబడ్డారన్న గవర్నర్ తమిళసై డోన్ పట్టణంలో ప్రజలకు మాస్కులు అందజేసిన జిల్లా ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప కాగినేల్లి ఐపీఎస్ డోన్ పట్టణంలో పోలీస్ స్టేషన్ నందు సిబ్బందికి గతంలో జరిగిన ఎలక్షన్ సమరస్యంగా జరిగినందుకు గాను సిబ్బందికి ఉత్తమ అవార్డు ఇవ్వడం జరిగింది. టౌన్ సిఐ సుబ్రహ్మణ్య మరియు ఎస్ఐ నరేష్ ఉత్తమ అవార్డు ఇవ్వడం జరిగింది. అదే విధంగా కరోనాపై ప్రత్యేక అవగాహన కల్పించారు. అదే విధంగా కోవిడ్ వ్యాక్సిన్ గురించి సిబ్బందికి ప్రత్యేక అవగాహన తెలియజేశారు. మాస్కులు ధరించని ప్రజలకు జిల్లా ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప కాగినేల్లి ఐపీఎస్ మాస్కులు అందజేశారు. కరోనా కేసులు పెరుగుతున్న సందర్భంగా గౌరవ టీడీపీ గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా 87 పోలీస్ స్టేషన్ల పరిధులలో మాస్కులు అవగాహన కల్పిస్తున్నామన్నారు. కరోనా టీకా ఆవశ్యకత అన్ని ప్రాముఖ్యత గురించి పోలీసు అధికారులు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారని ప్రజలు భౌతిక దూరం పాటించాలన్నారు. శానిటైజర్లు వినియోగించాలన్నారు. మాస్కులు లేకుండా తిరిగే వారిపై ఈ చలాన్లు వేస్తామన్నారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలకు లోబడి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గారితో పాటు డోన్ డీఎస్పీ నరసింహారెడ్డి, డోన్ సిఐలు సుబ్రహ్మణ్యం మహేశ్వరరెడ్డి, ఎస్ఐలు పాల్గొన్నారు. స్టేషన్ను రూరల్ పోలీస్ స్టేషన్ అలాగే వెల్దుర్తి పోలీస్ స్టేషన్కి నేను సందర్శించి సిబ్బందికి ముఖ్యంగా అభినందనలు తెలియజెప్తున్నాను. ఎందుకంటే ఇటీవల కాలంలో జరిగిన లోకల్ బాడీ ఎలక్షన్స్ మున్సిపల్ ఎంపీటీసీ జెడ్పీటీసీ దాని మీద ముందు జరిగిన సర్పంచ్ ఎలక్షన్లో జిల్లా వ్యాప్తంగా బాగా ప్రశాంతంగా ఎలక్షన్ జరిగినాయి. దానికి కారణం మా పోలీస్ సిబ్బంది చేసిన కృషి. దానికి ముఖ్యంగా ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ అంటే కరోనా సెకండ్ వేవ్ ఏమో రోజు వారిగా 500 చొప్పున కేసు నమోదవుతుంది జిల్లా వ్యాప్తంగా. దాని గురించి ముఖ్యంగా ప్రతి ఒక్క మండల హెడ్ క్వార్టర్ కాకుండా ఇవన్నీ గ్రామ స్థాయిలో కూడా మన పోలీస్ సిబ్బంది సంచరించి అక్కడ ఉన్న ప్రజలు దీని గురించి అవగాహన కల్పించడము, మాస్క్ లేని వాళ్ళకి ఈ చలన ద్వారా గ్రామీణ ప్రాంతంలో మరియు అర్బన్ ప్రాంతంలో ద్వారా మన జిల్లాలో ఎంత కలెక్ట్ చేసింది రోజుకి 3000 మందికి దాదాపు 20 రోజుల నుంచి ఈ కార్యక్రమం మొదలుపెట్టాము. గవర్నర్ డీజీపీ గారు ఆదేశం మేరకు రోజుకి దాదాపు 3000 చొప్పున మందికి పైన వేస్తూ 3.5 లక్షల రూపీస్ పర్ డే దాదాపు ఆ చొప్పున ఫైన్ అమౌంట్ కలెక్ట్ చేస్తున్నాము. అవగాహన సందేశం ఎక్కువ పెడుతున్నాము. ఫైన్ వేయాలనే ఉద్దేశం లేదు, ప్రజల్లో ఒక అవగాహన రావాలి ఆ ఒక ఉద్దేశంతో ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లో ఉన్న సిబ్బందితో ఇలానే 87 పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతిరోజు సాయంత్రం 5:30 to 7:30 వరకు 2 అవర్స్ కంపల్సరీగా ఈ మాస్క్ మీద అవేర్నెస్ మరియు స్పెషల్ డ్రైవ్ అనేది చేపట్టడం జరుగుతుంది. ఇది కంటిన్యూ అవుతుంది. అదే కాకుండా విశేషంగా కరోనా టీకా గురించి కూడా మనము బాగా పెద్ద మొత్తంలో అవగాహన సదస్సు చేస్తున్నాము. మన పోలీస్ సిబ్బంది అయితే 95% అందరూ టీకా వేసుకున్నారు ఫస్ట్ డోజు. సెకండ్ డోజు ఈ వరకు 60% అయింది. 6 to 8 వీక్ మధ్యలో మిగతా వాళ్ళు కూడా అందరూ కరోనా టీకా వేసుకుంటున్నారు. సో ముఖ్యంగా ఈ లాక్డౌన్ వెళ్లకుండా కరోనాని ఎలా అరికట్టాలని దాని మీద పోలీస్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా దృష్టి పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ. గట్కేసర్ మండల పరిధి గణపూర్ గ్రామంలో బాబు జగజీవన్రావు విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎంపీ రేవంత్ రెడ్డి. గట్కేసర్ మండల పరిధిలోని గణపూర్ గ్రామ పంచాయతీ పరిధి లింగాపురం కాలనీలో నవచైతన్య యువజన సంఘం మరియు గ్రామ పంచాయతీ బద్దం గోపాల్ రెడ్డి, ఉప సర్పంచ్ వేముల పరమేష్ గౌడ్ ఆధ్వర్యంలో బాబు జగజీవన్రావు విగ్రహ ఆవిష్కరణ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బాబు జగజీవన్రావు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఎనుముల రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవ సమాజ నిర్మాణానికి కులరహిత సమాజానికి పాటుపడిన వ్యక్తి బాబు జగజీవన్రావు అని ఆయన ఆశయ సాధనకు అడుగుజాడలో నడవాలని అన్నారు. మొట్టమొదటి ఉప ప్రధాని మంత్రి చేసి నిస్వార్థ రాజకీయ సేవను అందించారని గుర్తు చేశారు.
యువత చేతికి వచ్చే అవకాశాలను ఉపయోగించుకొని అనుకున్న లక్ష్య సాధనకు ఎన్నిసార్లైనా ప్రయత్నించి గెలుపును చేజిక్కించుకోవాలని సూచించారు. బాబు జగ్జీవన్ రాయ్ ఒక్కసారి గెలిచి చివరి శ్వాస వరకు రాజకీయాల్లో ఓడిపోలేదని ఆయన స్ఫూర్తితో ప్రయత్నాలు చేసి గెలిచారని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో సింగిరెడ్డి, హరివర్ధన్ రెడ్డి, వేముల మహేష్ గౌడ్ సింగిరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లా ప్రెసిడెంట్ శ్రీధరన్న గారికి స్వాగతం. నూతనంగా జిల్లా ప్రెసిడెంట్ అయి మా ఊరికి వచ్చినందుకు శ్రీధరన్నకి అందరికి చప్పట్లతో స్వాగతం పలకాలని కోరుకుంటూ, అలాగే మా గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, మాజీ వార్డు మెంబర్, మాజీ సర్పంచ్లు అందరికీ, ఇక్కడికి వచ్చేసిన వివిధ గ్రామాల నుంచి పెద్దలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరికీ స్వాగతం. ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈరోజు మా మండలి హరివర్ధన్ రెడ్డి గారికి మరియు కరే జంగమ్మ గారికి మరియు మన జిల్లా ప్రెసిడెంట్ శ్రీధరన్న గారికి మరియు మన మండల ప్రెసిడెంట్ రాజేశన్న గారికి మరియు ఇక్కడ మన బి బ్లాక్ అధ్యక్షుడు మహేష్ గారికి మరియు నా తోటి వార్డు మెంబర్లకు, ఉప సర్పంచ్కి, అందరికీ పేరు పేరున ఇక్కడ వచ్చేసిన, ఇక్కడికి ఇచ్చేసిన మన మండల కాంగ్రెస్ నాయకులకు, మా గ్రామ ప్రజలకు అందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ, ఇంత చిన్న గ్రామానికి అన్న పెద్ద మనసుతో విచ్చేసి మా అందరినీ పులికింపజేసిందని మా అన్నగారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఈ ఎప్పుడు మేము మీకు అండగా ఉంటామని ఈ సభాముఖంగా మనవి చేస్తూ ధన్యవాదాలు తెలుపుతున్నాం. డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి విగ్రహ ఆవిష్కరణ పెట్టుకొని మహనీయుల పట్ల ఈ గ్రామ ప్రజలకున్న గౌరవం ఏపాటిదో మీరందరూ నిరూపించండి. ఇక్కడికి మన ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు, మిత్రులు జడ్పిటిసి గారు, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, వైస్ ఎంపీపీ గారు, సర్పంచులు, వార్డు మెంబర్లు, అదేవిధంగా యువజన సంఘం మిత్రులు, ప్రజలు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి అభిమానులందరినీ స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 8 సంవత్సరాల ఏ రోజు కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి వర్ధంతి కానీ, జ్యోతిరావు పూలే జయంతి వర్ధంతి కానీ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వర్ధంతి కానీ ముఖ్యమంత్రి గారు దండయ్యలేదు, దండం పెట్టలేదు, నివాళులు అర్పించలేదు. ఏ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం ద్వారా బాబు జగ్జీవన్ రామ్ గారి అడుగులలో ఏర్పడ్డ ఈ రాజ్యాంగం, దీని ప్రకారం ఏర్పాటు చేసిన, ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అహంభావతో వీళ్ళని ఒక జాతికే నాయకులు అన్నట్టుగా బాబు జగ్జీవన్ రామ్ గారు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దళితులకే పరిమితమైనట్టుగా, జ్యోతిరావు పూలే బీసీలకే పరిమితమైనట్టుగా ఒక జాతికే నాయకులని ముఖ్యమంత్రి గారు భావిస్తున్నారు. ఇది దురదృష్టకరం. దీన్ని మన అందరం ఖండించాల్సిన అవసరం ఉన్నది. ఈ మహనీయులు జాతీయ నాయకులు, జాతికి కాదు వీళ్ళు నాయకులు, జాతీయ నాయకులు. ఈ దేశం, ఈ స్వాతంత్రం, ఈ రాజ్యాంగం అమలు జరుగుతున్నదంటే ఈ మహనీయులు మనకు ఆదర్శంగా నిలబడి దీన్ని అమలు చేసి చూపించింది కాబట్టే ఇవాళ దేశంలో ప్రజాస్వామ్యం పరడవిల్లుతున్నది. ఈ సందర్భంగా ఎక్కడ కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏ విగ్రహాన్ని ఏర్పాటు చేయలే. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి, 125వ జయంతి సందర్భంగా సచివాలయం పక్కన 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని ఆర్భాటంగా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. నేను ఆశించిన అనుకున్న ముఖ్యమంత్రి గారికి కనువిప్పు కలిగింది.
కనీసం ఇప్పటికైనా ఈ జాతీయ నాయకులను స్పర్శించుకోవడానికి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారని ప్రకటన చేసి 5 సంవత్సరాలైంది ఇప్పటివరకు తట్ట మట్టి కూడా తీయలే కానీ ఆ విగ్రహ ఏర్పాటు అంశాన్ని అడ్డం పెట్టుకొని టిఆర్ఎస్ నుండి నాయకులు విదేశీ పర్యటన చేసి వాళ్ళ అక్కడ విలాసవంతమైన జీవితం గడిపొచ్చారు తప్ప విగ్రహ ఏర్పాటుకు ఎలాంటి చర్యలు తీసుకోలే ముఖ్యమంత్రి గారే 230 కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్న ఈ రాష్ట్రంలో జ్యోతిరావు పూలే గాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారు గాని లేకపోతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలను ఏర్పాటు చేయని పరిస్థితుల్లో లింగాపురం గ్రామంలో మా కాంగ్రెస్ మిత్రులు మా నాయకులు ఇంత మంచి విగ్రహాన్ని ఏర్పాటు చేసి కేసీఆర్ అసూయపడే విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కనువిప్పు కలవాలి మేచల్ నియోజకవర్గంలో ఒక మార్మూల గ్రామంలో ఇంత మంచి కార్యక్రమాన్ని నేను కూడా ఊహించలేను మా మిత్రులు ఇంత మంచిగా ఇంత అద్భుతంగా ఇంత మంచి విగ్రహాన్ని ఇక్కడ నెలకొల్పి వారి ఆదర్శాలతో ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి ముందుకొచ్చారు నేను మా మిత్రులకు సూచన చేస్తున్నా జయంతులు వర్ధంతులే కాదు ఈ చౌరస్త నుంచి వచ్చేటప్పుడు పోయేటప్పుడు బాబు జగ్జీవన్ రామ్ గారికి ఒక దండం పెట్టుకొని వారి స్ఫూర్తిని తీసుకొని వారి విధానాలను వారి ఆలోచనలను యువకులలో చైతన్యం కల్పించి చదువుకొని చైతన్యవంతులై సమాజానికి ఆదర్శంగా నిలబడే విధంగా వీరిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నా. లింగోజిగూడ ఎన్నిక ఏకగ్రీవం చేయాలన్న కిషన్ రెడ్డి సాగర్ ఎన్నిక ముందు రోజు కేటీఆర్ తో బీజేపీ ముఖ్య నేతల అనూహ్య భేటీ కమల దళంలో బయటపడ్డ విభేదాలు రంగారెడ్డి అర్బన్ నేతలపై బండి సంజయ్ ఫైర్. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ పరిధిలోని లింగోజిగూడ డివిజన్ ఉప ఎన్నిక వ్యవహారం కమలం పార్టీలో కలకలం రేపింది. ఇన్నాళ్లుగా పార్టీ ముఖ్య నేతల మధ్య నీరుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు ఇప్పుడు బయటపడ్డాయి. పార్టీ నాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సాగర్ ఉప ఎన్నిక పోలింగ్ ముందు రోజే సొంత పార్టీ నేతలు ఏకంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ ను కలుసుకోవడం పట్ల కమలం సారథి సంజయ్ తో పాటు సీనియర్ నేతలు మండిపడుతున్నారు. ఒకవైపు టీఆర్ఎస్ యుద్ధం చేస్తుంటే అదే పార్టీ ముఖ్యులతో సమావేశం కావడం ప్రజలకు ఎలాంటి సంకేతాలు ఇస్తుందని వారు ప్రశ్నిస్తున్నారు. మంత్రి కేటీఆర్ పార్టీ కేంద్ర నాయకత్వాన్ని విమర్శిస్తుంటే ఆయనతో భేటీ కావడం ఏంటని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టీఆర్ఎస్ కు మేమే ప్రత్యామ్నాయం అంటూ ప్రకటించాం. ఆ దిశగా దుబ్బాక జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు కూడా వచ్చాయి. ఇప్పుడు సాగర్ ఉప ఎన్నికల్లో కూడా నువ్వానైనా అన్నట్లు టీఆర్ఎస్ ను ఢీకొంటూ ప్రచారం కూడా చేశాం. ఈ తరుణంలో గులాబీ పార్టీ నాయకత్వంలో భేటీ కావడం పార్టీ శ్రేణులను నిరాశకు గురి చేసింది. పోటీ చేసి గెలిచే అవకాశం ఉన్న డివిజన్ లో ఏకగ్రీవం కోసం మద్దతు కోరడం ఏమాత్రం సమర్థనీయం కాదు అని ఒక ముఖ్య నేత అభిప్రాయపడ్డారు. ఒకవైపు టీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరిని తీవ్ర స్థాయిలో ఎండగడుతున్న తాము తాజా ఘటనతో కొంత ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. ఇటీవల లింగేజిగూడ కార్పొరేటర్ గా ఎన్నికైన బీజేపీ అభ్యర్థి ఆకుల రమేష్ గడ్ ప్రమాణ స్వీకారం చేయకముందే చనిపోయారు. దీంతో ఈ డివిజన్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా రమేష్ గౌడ్ కుమారుడు బరిలోకి దిగనున్నారు. ఆయన ఎన్నికకు ఏకగ్రీవం చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తదితర నేతలు భావించారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇందుకు అనుగుణంగా శుక్రవారం మాజీ ఎమ్మెల్యే రామచందర్ రావు నేతృత్వంలో బీజేపీ నేతలు రమేష్ గౌడ్ కుటుంబ సభ్యులు మంత్రి కేటీఆర్ ను అనంతరం కాంగ్రెస్ ఎంపీలు ఉత్తమ రేవంత్ ను కలుసుకున్నారు. ఏకగ్రీవం కోసం టీఆర్ఎస్ కాంగ్రెస్ అంగీకరించినట్లు బీజేపీ నేతలు తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు ముగ్గురు ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్సీ ప్రగతి భవన్ కు వెళ్లి సీఎం కేసీఆర్ తో భేటీ కావడం పార్టీని కలుసుకోలేని దెబ్బతీసింది. ఎన్నికల్లో ఏకంగా 105 స్థానాల్లో డిపాజిట్ కోల్పోయింది. దీనిని ఎవరైనా కాదనగలరా? బండి సంజయ్ అధ్యక్షుడయ్యాక పార్టీ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. టీఆర్ఎస్ పై పోరాటం చేస్తామన్న నమ్మకాన్ని ప్రజల్లో కలిగించాం. ఈ తరుణంలో మా నేతలు మళ్లీ ప్రగతి భవన్ కు వెళ్లడం పార్టీ ఇమేజ్ ను దెబ్బతీస్తుంది అని సీనియర్ నేత ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. దుబ్బాక ఉప ఎన్నిక నుంచి సాగర్ కు ఉప ఎన్నిక దాకా పార్టీ శ్రేణులు కష్టపడి ప్రచారం చేస్తుంటే ఒక వర్గం నేతల వైఖరి జీర్ణించుకోలేని విధంగా ఉంటుంది అని మరో నేత వాపోయారు.
టీఆర్ఎస్ ట్రాప్ లో కొంతమంది బీజేపీ సీనియర్ నేతలు పడినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. సాగర్ పోలింగ్ కు సరిగ్గా ఒక రోజు ముందు ఆ పార్టీ నేతలను తమ వద్దకు రప్పించుకునేలా స్కెచ్ వేశారని కమలం వర్గాలు పేర్కొంటున్నాయి. లింగోజీగూడ డివిజన్ ను ఏకగ్రీవం చేసుకుందామంటూ టీఆర్ఎస్ ముఖ్య నేతల నుంచి రమేష్ గౌడ్ కుటుంబ సభ్యులతో పాటు మా పార్టీ సీనియర్ కొంతమందికి ఫోన్లు వచ్చాయి. లాంఛనంగా ఇచ్చిన తమ మద్దతు కోరాలని టీఆర్ఎస్ నేతలు సూచించారు. అయితే టీఆర్ఎస్ కు ఉన్నటువంటి మాపై ఎందుకింత ప్రేమ పుట్టుకొచ్చిందో మా వాళ్ళు అంచనా వేయలేకపోయారు అని బీజేపీ కీలక నేత ఒకరు వెల్లడించారు. కాగా రంగారెడ్డి జిల్లా శాఖపై పార్టీ రాష్ట్ర నాయకత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇలా జరుగుతుందని తాము అనుకోలేదని ఒకరిద్దరు జిల్లా పార్టీ నేతల వివరణ ఇచ్చుకోబోగా వారిపై మరింత సీరియస్ అయినట్లు తెలిసింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇప్పటికీ ఈ ఘటనపై ఆగ్రహంగా ఉన్న నేపథ్యంలో వారిపై ఎలాంటి చర్య తీసుకుంటారన్నది చర్చనీయ అంశమైంది. మకరాజ్పేట వద్ద రోడ్డు నిర్మాణం లోపపుష్టంగా ఉంది. ఎటువంటి ప్రమాద సూచికలు పెట్టకపోవడం వల్ల ఇలాంటి రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందనరావు తెలిపారు. మకరాజపెట్ట వద్ద రోడ్డు నిర్మాణం లోపపుష్టంగా ఉంది. ఎటువంటి ప్రమాద సూచికలు లేకపోవడం వల్లనే ఇలాంటి రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు తెలిపారు. కావున ప్రమాదాల నివారణకు కావాల్సిన చర్యలను R&B అధికారులకు స్పష్టమైన ఆదేశాలను ఇచ్చినట్లు ఆయన తెలిపారు. అధికారులు ఆచరణ చూపకపోతే గ్రామస్తులతో మాట్లాడి మేమే పనులను చేస్తామని రఘునందన్ రావు అన్నారు. మెదక్ జిల్లా చేగుంట మండలం మకరాజపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాద బాధితులను సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేగుంట నుండి గజ్వేల్ వరకు ఉన్న రోడ్డు నిర్మాణం లోపపుష్టంగా ఉంది. అనేక మలుపులు ఉన్నప్పటికీ ఎటువంటి ప్రమాద సూచికలు లేకపోవడం వల్లనే ఇలాంటి రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు చెప్పారు. కావున ప్రమాదాల నివారణకు కావలసిన అన్ని చర్యలను తీసుకోవాల్సిందిగా R&B అధికారులకు స్పష్టమైన ఆదేశాలను ఇచ్చినట్లు ఆయన తెలిపారు. అధికారులు ఆచరణ చూపకపోతే గ్రామస్తులతో మాట్లాడి మేమే పనులను చేస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రమాద బాధితులతో సీరియస్ గా ఉన్న వారిని సిద్దిపేటలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ లోని ఆసుపత్రికి సైతం తరలించి గాయాలైన వారిని కాపాడుతానని రఘునందన్ రావు తెలిపారు. స్థానిక శాసనసభ్యుడిగా వారి కష్టసుఖాల్లో ఉండి వారికి అండగా నిలుస్తానని బాధితులకు రఘునందన్ రావు భరోసానిచ్చారు. చాలా బాధాకరమైనటువంటి విషయం. ముఖ్యంగా ఆ గ్రామానికి సంబంధించినటువంటి అనేక మంది యువకులు అక్కడ ఇప్పటికీ సుమారు రోడ్డు నుండగా అయిన తర్వాత కొత్తగా అయిన తర్వాత దాదాపు 15-16 యాక్సిడెంట్లు అయ్యాయి. స్థానిక పోలీస్ స్టేషన్లో చెప్పి బ్యారికేడ్స్ వేయించి కొంతవరకు స్పీడ్ని తగ్గించేటువంటి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా తెల్లవారుజామున సాయంత్రం వస్తున్నటువంటి వాహనాలు అతి వేగంగా రావడం వల్ల అక్కడ ఎక్కువ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. నేను ఇప్పుడే R&B DE గారితో మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి ఆ కరువు ప్రమాదకరమైనటువంటి మలుపు ఏదైతుందో ఆ మలుపుని స్ట్రేట్ చేయడానికి పక్కన ఉన్నటువంటి ల్యాండ్ ఓనర్స్ తోటి కూడా మాట్లాడి పక్కన కొంతవరకు ప్రభుత్వ స్థలం ఉంది వాటిని తీసుకొని వారం 10 రోజులలో ఆ రోడ్ని స్ట్రేట్గా చేయించడంతో పాటు వాహనాల వేగ ఉధృతిని తగ్గించడానికి అర్జెంటుగా అక్కడ స్పీడ్ బ్రేకర్స్ వేయాలని చెప్పి R&B DE గారికి ఆదేశాలు ఇస్తూ ఉన్నాం. వారు ఆచరణలో దాన్ని అమలు జరపనట్లయితే గ్రామస్తుల సహకారంతో మేమే స్పీడ్ బ్రేకర్లు వేసుకుంటాం. మనిషి ప్రాణం కంటే ఏది ఎక్కువ గొప్ప అయింది కాదు, విలువైంది కాదు. అధికారులు కూడా అర్థం చేసుకోవాలి. అక్కడ రోడ్డు నిర్మాణం లోపభూయిష్టంగా ఉంది, కరువుస్ ఎక్కువ ఉన్నాయి. అక్కడ కరువు ఉన్నట్టు కనీసం ఎట్లాంటి రోడ్డు ప్రమాద సూచికలు కూడా అక్కడ పెట్టకపోవడం వల్ల ఇట్లాంటి ప్రమాదాలు కలుగుతూ ఉన్నాయి. కంపల్సరీ అక్కడ ప్రమాదాల నివారణ కావాల్సినటువంటి అన్ని చర్యల్ని R&B అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి ఇచ్చేస్తాం. గాయాలైనటువంటి వాళ్ళలో ఒకరిద్దరికి మేజర్ గాయాలు జరిగినాయి. వారిని సిద్దిపేటలో ఉన్నటువంటి ప్రైవేట్ ఆర్థోపెడిక్ హాస్పిటల్కి షిఫ్ట్ చేసి వారికి ఆపరేషన్ చేయించబోతూ ఉన్నాం. మిగతా వారికి అందరికీ గజ్వేల్ ఆసుపత్రి లోపల చికిత్సను అందిస్తామని డాక్టర్లు చెప్తా ఉన్నారు. ఈవినింగ్ మళ్ళీ ఒకసారి విషయాన్ని సమీక్షించి బాధితులు దెబ్బలు తాకినటువంటి వాళ్ళ గాయపడినటువంటి వాళ్ళ పరిస్థితిని బట్టి తిరిగి వారికి మెరుగైనటువంటి వైద్య సహాయం కోసం అవసరమైతే హైదరాబాద్లోని వివిధ ఆసుపత్రులకైనా షిఫ్ట్ చేస్తాను. స్థానిక శాసనసభ్యునిగా వారి కష్టసుఖాల్లో ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎవరిని అధైర్యపడొద్దని ఈ సందర్భంగా బాధితులకి వారి కుటుంబ సభ్యులకు కూడా నేను అండగా ఉంటానని చెప్పి తెలియజేస్తాను. హైదరాబాద్ నగరంలో మైనర్ల డ్రైవింగ్ పరిపాటిగా మారింది. ఆ సరదా కాస్త అత్యంత ప్రమాదకరంగా మారింది.
బండి అంత ఎత్తు లేకున్నా రోడ్డుపైకి రయ్యమంటూ దూసుకొస్తారు. వచ్చిరాని డ్రైవింగ్తో హైవేలో ఎక్కేసి హల్చల్ చేస్తారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకున్నా బండిని కంట్రోల్ చేయడం తెలియకున్నా జామ్ అంటూ వచ్చి యాక్సిడెంట్ చేసేస్తారు. ఇలా మైనర్ల నిర్లక్ష్యపు డ్రైవింగ్కు ఎంతో మంది బలి అవుతున్నారు. దీనికి అడ్డుకట్ట వేసేందుకు హైదరాబాద్ పోలీసులు నడుం బిగించారు. స్పెషల్ డ్రైవర్లతో డ్రైవింగ్ చేసే మైనర్లే కాదు, ఏమాత్రం బాధ్యత లేకున్నా వారికి వాహనాలు ఇస్తున్న తల్లిదండ్రులపైన కేసులు పెడుతున్నారు. పిల్లల సరదా కోసం అత్యంత ఖరీదైన వాహనాలు ఇచ్చి పరోక్షంగా ప్రమాదాలకు కారణాలవుతున్నారు తల్లిదండ్రులు. మైనర్ పిల్లల ర్యాష్ డ్రైవింగ్, ట్రిపుల్ రైటింగ్ సిగ్నల్స్ జంపులతో ఇతరులకు ఆటంకంగా మారడమే కాకుండా ఎంతో మంది మృతికి కారణమవుతున్నారు. దీంతో పోలీసులు ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్నారు. మైనర్లు డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే వారిని జువైనల్ కోర్టులో హాజరుపరుస్తామన్నారు. ఇటు తల్లిదండ్రులను కూడా కోర్టులో ప్రవేశపెడుతున్నారు. ఇటీవలే మైనర్ డ్రైవింగ్ పై దృష్టి పెట్టిన పోలీసులు గడిచిన 2 ఏళ్లలో 7,000 కేసులు నమోదు చేశారు. పిల్లలకు వాహనాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నందుకు ఇటు తల్లిదండ్రులపై కూడా చర్యలు తీసుకుంటున్నారు. నగరంలోని పాత బస్తీ న్యూ సిటీలో ట్రిపుల్ రైటింగ్, ర్యాష్ డ్రైవింగ్, నోవేర్ హెల్మెట్ సిగ్నల్స్ జంప్, ఇలా మైనర్ పిల్లలకు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ ప్రమాదానికే కాకుండా పలువురి మృతికి కారణమయ్యారు. ఇటీవలే కాలంలో మైనర్ల ర్యాష్ డ్రైవింగ్ వల్ల కొందరు రోడ్డు ప్రమాదాలకు గురయ్యారు. 10ల సంఖ్యలో మృత్యువాత పడ్డారు. దీంతో దీన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు డ్రైవింగ్ సేవ్ చేపట్టక తప్పలేదు. అయితే గతంలో పిల్లలపై చర్యలు తీసుకున్న పరిస్థితుల్లో మార్పు రాలేదు. దీంతో ఈసారి తల్లిదండ్రులను కూడా ఇన్వాల్వ్ చేశారు. పిల్లలకు వాహనాలు ఇస్తున్న పేరెంట్స్ పైన చర్యలు తీసుకుంటున్నారు. వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. కోర్టులో హాజరుపరిచి చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నారు. సో పేరెంట్స్, మీరు పిల్లలు బండి నడుపుతున్నారని సరదా పడిపోకండి. పోలీసులకు చిక్కితే మీరు కోర్టు మెట్లు ఎక్కాల్సిందే, జడ్జి చేత చివాట్లు తినాల్సిందే, జరిమానాలు కట్టాల్సిందే. బీ కేర్ఫుల్ పేరెంట్స్. బుల్టెన్ లో చిన్న విరామం. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు సాయి మహేంద్ర ట్రేడర్స్, హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్. మా వద్ద అన్ని రకాల నిత్యావసర సరుకులు సరసమైన ధరలకే లభించును. స్వచ్ఛమైన నాణ్యమైన బియ్యంతో పాటు అన్ని వస్తువులు హోల్సేల్ మరియు రిటైల్ ధరలకు అందుబాటులో కలవు. అనువైన ధరలలో నాణ్యమైన వస్తువుల కొరకు సంప్రదించండి సాయి మహేంద్ర ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్. మా అడ్రస్ నాగారం 2 కీసరా మెయిన్ రోడ్, నియర్ రాంపల్లి ఎక్స్ రోడ్. కాంటాక్ట్ నెంబర్ 9247575485 మరియు 6300322583. తిరిగి బుల్టెన్ కు స్వాగతం. ఎన్నికల ప్రచారం నిర్వహించనని సభలు పెట్టనని రాహుల్ కీలక నిర్ణయం. ఎన్నికల ప్రచారాన్ని తాను నిర్వహించనని సభలు పెట్టనని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సంచలన ప్రకటన చేశారు. వెస్ట్ బెంగాల్లో ప్రస్తుతం ఎన్నికల ఫీవర్ నెలకొన్న సంగతి తెలిసిందే. వెస్ట్ బెంగాల్లో మొత్తం 8 దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు 5 దశల్లో ఎన్నికల పోలింగ్ నిర్వహించారు అధికారులు. టీఎంసీ బీజేపీ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఈసారి అధికారంలోకి రావాలని టీఎంసీ మమతా బెనర్జీ చెక్ పెట్టాలని బీజేపీ శతవిధాల ప్రయత్నాలు చేస్తుంది. పోటాపోటీగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే కరోనా మహమ్మారి విజృంభిస్తుందా, నేతలు ప్రచారాన్ని ఆపడం లేదు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా కేసులు తీవ్రంగా పెరుగుతుండటంతో ఎన్నికల ప్రచారం ఎలాంటి సభలు నిర్వహించబోనని ప్రకటించారు. మిగతా రాజకీయ నాయకులకు ఇదే సూచన చేశారు. తనలాగే ఎన్నికల సభలను రద్దు చేసుకోవాలని, కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో ఇలాంటి సమయంలో సభలు నిర్వహించడం అంత సబాబు కాదనే అభిప్రాయం వ్యక్తం చేశారు ఆయన. బెంగాల్లో చివరిసారిగా 14వ తేదీన రాహుల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వినూత్నంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ప్రజల్లో కలిసిపోతున్నారు. మరి రాహుల్ గాంధీ చేసిన సూచనపై ఇతర పార్టీలు ఎలా స్పందిస్తాయో చూడాలి. ఢిల్లీలో వీకెండ్ లాక్డౌన్ కఠినంగా అమలవుతుంది. ప్రజలు కూడా సహకరించడంతో రోడ్లన్నీ నిర్మానుషంగా మారాయి. ఢిల్లీలో సెకండ్ లాక్డౌన్ కఠినంగా అమలవుతుంది. ప్రజలు కూడా సహకరించడంతో రోడ్లన్నీ నిర్మానుషంగా మారాయి. రోడ్లపై బస్సులు, ఆటోలు మాత్రం తిరుగుతున్నాయి. కిరాణా, కూరగాయల వంటి అత్యవసర సేవలు మినహా ఇతర షాపులన్నీ మూతపడ్డాయి. ఢిల్లీలో రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతుండటంతో కేజ్రీవాల్ సర్కార్ సెకండ్ కర్ఫ్యూ విధించింది.
శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. సోమవారం ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుంది. పేరుకు వీకెండ్ కర్ఫ్యూ అయినా ఆంక్షలు లాక్డౌన్ను తలపిస్తున్నాయి. రోడ్లపై పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీలో నిన్న ఒక్కరోజే 19,000కు పైగా కేసులు నమోదు కాగా కరోనాతో 141 మంది మృతి చెందారు. వీకెండ్ కర్ఫ్యూ సమయంలో అనవసరంగా బయటకు వస్తే కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించినట్లేనని, వారిని అరెస్ట్ చేయడంతో పాటు కోర్టులో హాజరుపరుస్తానని ఢిల్లీ పోలీసులు హెచ్చరించిన సంగతి తెలిసిందే. అత్యవసర సేవలకు మినహాయింపు ఉండదని, పాస్ లేకుండా బయటకు రావద్దని సూచించారు. వీకెండ్ లాక్డౌన్ సందర్భంగా కార్యక్రమాలు, రెస్టారెంట్లు, మెట్రో మాల్స్, ఆడిటోరియం తదితర వాటిని మూసివేశారు. ఎక్కువ కేసులు నమోదయ్యే ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించాలని సీఎం కేజ్రీవాల్ సూచించారు. ఆసుపత్రుల్లో బెడ్ల సంఖ్యను పెంచాలన్నారు. రోజుకి 150,000 మందికి వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుందని మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. రోజుకు 150,000 మందికి వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుందని మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 25 ఏళ్లకు పైగా ఉన్న వారికి కూడా వ్యాక్సిన్ వేయాలని కేంద్రాన్ని కోరమన్నారు. ఆదివారం సాయంత్రం వరకు 270,000 డోసుల వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉందన్నారు. ఉత్పత్తి రాష్ట్రాల అవసరాలను బట్టి కేంద్రం వ్యాక్సిన్ పంపిణీ చేస్తుందని, వ్యాక్సిన్ సమస్యలను పరిష్కరించాలని కోరమన్నారు. ప్రస్తుతం ఆక్సిజన్ కొరత లేదని, అయితే ఆక్సిజన్ కూడా కేంద్రం పరిధిలోనే ఉందన్నారు. ప్రైవేటు ఆసుపత్రులు పెట్రోకాల్ ప్రకారం కరోనా ట్రీట్మెంట్ ఇవ్వాలని మంత్రి ఈటల సూచించారు. అవసరం లేకపోయినా వ్యాక్సిన్ పెట్టవద్దన్నారు. రెమిడెసివిర్ ఉత్పత్తి చేసే యజమానులతో మాట్లాడమని, సోమవారం నుంచి రెమిడెసివిర్ కొరత లేకుండా చర్యలు చేపడతామన్నారు. డ్రగ్ కంట్రోల్ అథారిటీ ఆధ్వర్యంలో రెమిడెసివిర్ అందుబాటులో ఉంచుతామన్నారు. 5 ఆసుపత్రుల్లోనే బెడ్ నిండాయని, 6,000 బెడ్స్ ఖాళీగా ఉన్నాయని మంత్రి తెలిపారు. తెలంగాణలో 50% బెడ్స్ ఇతర రాష్ట్రాల్లో వారు ట్రీట్మెంట్ పొందుతున్నారని, చికిత్స పొందుతున్న ఇతర రాష్ట్రాల వారిని వెళ్ళమని చెప్పలేమని మంత్రి ఈటల రాజేంద్ర అన్నారు. రాష్ట్రంలో గిరిజనులు వ్యవసాయ రంగంలో వెనకబడ్డారని, సాంకేతికతతో పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తేవాలని గవర్నర్ తమిళసై సూచించారు. దివ్యాంగుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఆదివారం దివ్యాంగులకు ఆమె బ్యాటరీతో నడిచే ట్రై సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, దివ్యాంగుల్లో ఆత్మస్థైర్యం నింపాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. సీఎం కేసీఆర్ దివ్యాంగులకు నెల 3,016 రూపాయలు పింఛను ఇవ్వడంతో పాటు అనేక సంక్షేమ పథకాలు అందచేసి ఆదుకుంటున్నారని అన్నారు. దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు కూడా ఇక్కడే తయారు చేసి ఇవ్వాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉందని తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ కుమారి బిందు, ఎమ్మెల్యే శంకర్ నాయక్, మున్సిపల్ చైర్మన్ డాక్టర్ పల్వాయి, రామ్మోహన్ రెడ్డి, కలెక్టర్ విపి గౌతమ్, ఆర్టీఓ కొమరయ్య, ఇతర నాయకులు, అధికారులు పాల్గొన్నారు. దివ్యాంగుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. రాష్ట్రంలో గిరిజనులు వ్యవసాయంలో వెనుకబడ్డారని, కొత్త వంగడాలు సాంకేతికతో వారికి సాగు పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తేవాలని వ్యవసాయ శాస్త్రవేత్తలకు గవర్నర్ తమిళిసై సూచించారు. ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం 5వ స్నాతకోత్సవాన్ని శనివారం వర్చువల్ పద్ధతిలో నిర్వహించారు. పుదుచ్చేరి నుంచి ఆన్లైన్లో ఈ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ మాట్లాడుతూ, ప్రధాని మోదీ రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడంపై దృష్టి సారించారని, తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ పథకాల వల్ల రాష్ట్రం అన్నపూర్ణంగా మారిందని వివరించారు. నీతి ఆయోగ్ సభ్యుడు ప్రొఫెసర్ రమేష్ చంద్ మాట్లాడుతూ, శాస్త్రవేత్తలు కరువుని తట్టుకునే వంగడాలను రూపొందించాలని, వారికి ప్రత్యామ్నాయ పంటలను దృష్టి పెట్టారని సూచించారు. వర్సిటీ ఉపకులాలపతి డాక్టర్ ప్రవీణ్ రావు యూజీ పీజీ విద్యార్థులకు 29 బంగారు పథకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో రిజిస్టర్డ్ డాక్టర్ సుధీర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 TV. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు సాయి మహేంద్ర ట్రేడర్స్, హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్. మా వద్ద అన్ని రకాల నిత్యావసర సరుకులు సరసమైన ధరలకే లభించును. స్వచ్ఛమైన నాణ్యమైన బియ్యంతో పాటు అన్ని వస్తువులు హోల్సేల్ మరియు రిటైల్ ధరలకు అందుబాటులో కలవు. అనువైన ధరలలో నాణ్యమైన వస్తువుల కొరకు సంప్రదించండి.
సాయి మహేంద్ర ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్. మా అడ్రస్ నాగారం 2 కీసరా మెయిన్ రోడ్, నియర్ రాంపల్లి ఎక్స్ రోడ్. కాంటాక్ట్ నెంబర్ 9247575485 మరియు 6300322583.